నదీ జలాల కోసం ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదని దీనికి ప్రజల ఆమోదం కావాలని అన్నారు బీజేపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరి. సీఎం జగన్ మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని హోదా కంటే ప్యాకేజీనే మేలని అన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఉత్తరం రాశారని విశాఖపట్నంలో చర్చలకు భద్రత ఇవ్వడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తలను ఇంట్రాగేట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పురంధరేశ్వరి. అందిపుచ్చుకోవాలి అని చెప్పి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా గోదావరి జలాల నీటి పంపకం కూడా ఒక్కసారి వారి దృష్టి కేంద్రీకరించాలి. నదీ జలాల యొక్క పంపకం ఇప్పటికే జరిగిపోయింది. ట్రిబ్యునల్స్ ద్వారా ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా జరిగిపోయినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇవాళ ఏదన్నా కాస్త గట్టిగా వర్షం పడినేమో కానీ రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది. భూగర్భ జలాలు అడగంటిపోయాయి, రైతులు నైరాశ్యంలో ఉన్నారు. అటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఇవాళ గోదావరి జలాల పంపకం చేయాలి అని అంటే రైతుల్ని ప్రజల్ని సైతం ఇవాళ కాన్ఫిడెన్స్లోకి తీసుకు